ఐదు రూపాయలకే పెట్రోల్ పోసే అబ్దుల్లా గారు అన్నుండగా మనకు భయం ఏంట్రా? నువ్వు ఇచ్చిన ఐడియా కదా గురు, నా కడుపు నింపుతుంది. ఎంత పోయాలా? థ్యాంక్ఫుల్. ఓకే, రే కల్తీ కాదు కదా, కిట్నా బాట్ బోల్ దియా. డైరెక్ట్ గా మనకి దుబాయ్ నుంచి సప్లై కదా గురు, దమ్ముండాలి, కడుపులో ఖాళీ ఉండాలి. అదేంటి బాబాయ్, నువ్వు అలా రాంగ్ షో ఫేస్ పెట్టకు, వాడి భాష నీకు అర్థం కాదు. నువ్వు పోయి కొబ్బరి బండి వాడు కొట్టు. నీకు కూడా నాన్న అమ్మ కూడా తీసుకెళ్తావా? మొత్తం మూడు కొబ్బరి బండలు కొట్టు. ఒక్కొక్కటి 3 రూపాయలు, 3-9 రూపాయలు డబ్బులు తీయండి. నన్నే డబ్బులు అడుగుతావా? ఎంత ధైర్యంరా నీకు, అసలు ఎవరు రమ్మిది? ఆగు ఆగరా, కొలుస్తాను కదా. ఇప్పుడు చూసావా ఎక్కడ కొట్టు పెట్టది? ఈ రోడ్డు నీది అనుకున్నావా? రోడ్డు మీద పెట్టుకరా కొట్టు. ఏ లారీ వచ్చి కొబ్బరి బొండాలు గుద్దుద్ది, అది వెళ్ళకిత్తల పడుద్ది. ఓ కారు వచ్చి దీన్ని గుద్దుద్ది, అది పొల్లి గింతలు పెట్టుద్ది. దీన్ని చూడకుండా ఆర్టీసీ డ్రైవరు అనుకుంటూ వచ్చి ఈ రెండింటిని గుద్ది జనంతో సహా చెరువులో పడతాడు. ఆ తర్వాత జనమంతా చావులు, ఎఫ్ఐఆర్లు, కమిషన్లు, ఆ తర్వాత నీకు ఉరి శిక్ష. బాబు పిల్లలు కలవండి బాబు, డజన్ ఫ్రీగా ఇస్తాను, తాగండి బాబు. ఇవ్వు తాగు నాన్న, తాగు, శుభ్రంగా తాగమ్మా. ఏ అబ్దుల్లా, ఏంటి ఇలా చిక్కిపోతున్నావు ఏంటి? ఆ మధ్య దుఃఖంలో ఉండేవాడివి? పండిని పట్టి ఉంటుంది భాయ్ సాబ్. అదే పెద్ద కారు ఉందనుకోండి, ఈ లోనాలు, టీవీ సిఫ్టీలు, వీటి కెపాసిటీ ఎంత? 1-2. అవునరా, అసలు ఏం చేస్తుంటావురా? ఆటోమొబైల్ మెకానిక్. అయితే నీ దగ్గరకు ఒకసారి రావాలరా, లోనా ఒకసారి ఓవర్ హాలింగ్ చేయించుకోవాలి. సుక్రి ఓకేరా, టికెట్ రా నాన్న, ఎక్కు ఎక్కు, కూర్చోరా. ఇప్పుడే కదా బోర్డు బ్యావర్స్ గా పెట్రోల్ కొట్టించాను, ఏమైందబ్బా? అబ్దుల్లా పొరపాటు పెట్రోల్ తాగేశాడు, అది ఫుల్ గా బ్లడ్ లో కలిసిపోయింది. యూరిన్ టెస్ట్ చేసి ఎంత పర్సంటేజ్ ఉందో చెకప్ చేయండి. అబ్దుల్లా, నీ రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మారిపోయి పెట్రోల్ కణాలుగా తయారయ్యాయి. ఇక నీ పెట్రోలే పో. ఏంటి గురు, ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది, స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ అయిపోయిందా? ఏది, నువ్వు ముందు కూర్చొని స్టార్ట్ చేస్తుండు, నేను వెనకాల కూర్చొని రిపేర్ చేస్తాను. కూర్చో కూర్చో, స్టార్టింగ్ అది అంతే. నా సర్వస్వం దారపోసి రిపేర్ చేశాను, ఇప్పుడు చూడు, ఒక్క దెబ్బకి స్టార్ట్ చేస్తాను. బాసు, నీ కాళ్ళలో ఏదో పవర్ ఉంది బాసు. కాళ్ళలో కాదు, కడుపులో కరెంట్ ఉంది. వస్తాను బాసు. ఆఖరికి నా బతుకు మొబైల్ పెట్రోల్ బంక్ అయిపోయింది. బాసు నువ్వా? బల్లేమనుకున్నాను. ఇంకా నయ్యం బాంబు అనుకున్నావు కాదు. ఏంటి గురు వెతుకుతున్నావు? ఒక్క నా సన్ను నా కన్ను కప్పి తిరుగుతున్నాడు, వాడు గనక కనపడితే వాడి చిత్తడి చిత్తడి కింద కొట్టపోతే నేను చేస్తున్నది డ్యూటీ కాదు, నా చేతిలో ఉంది లాటేగా. గురు,
ఏదైనా ఇంట్రాకేషన్ అవునరా టాప్ సీక్రెట్ ఎవరితో చెప్పొద్దు ఈ ఊళ్ళో ఎవడో ఒకడు బాంబులతోటి రైళ్ళు గుళ్ళు జైళ్ళు పేల్చేస్తున్నాడు వాడిని పట్టుకోవాలి బాంబుల చెడుతో మనకి ఎందుకు భయ్యా ఏంట్రా భయపెడుతున్నావా వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా వాడి టోపీకి చిల్లులు పడ వాడి కోటు కాలిపోను వాడి బుట్టుకు బొగ్గులవా వాడి ఫోటో పాకీదొడ్లో పెట్ట వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించ వాడు దొరకాలిగానే రే గురుగారు ఎందుకండి అనవసరంగా వాడిని తిడతారు ఆడిని తిడుతుంటే నన్ను తిడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది ఆడు మీ మాటలు విన్నానుకోండి మీ మీద కూడా వేయచ్చు బాంబు పట్టుకో అరే ఏంట్రా నన్ను భయపెడుతున్నావా నేను చచ్చినా భయపడనరా రే 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 నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా చేస్తాను అయిపోయి ఏంట్రా పొత్తు గురుగారు నాకు సిగరెట్ అంటే భయం అక్కిపోలంటే హడల్ మా తాత చుట్టు కాల్చిపోయాడు మా నాన్న సిగరెట్ కాల్చిపోయాడు మా తమ్ముడు బీడి కాల్చిపోయాడు మా అక్క చీరంటుకుపోయింది నా చెల్లి ఉక్క తగడితో లేచిపోయింది అందుకే వస్తాను సెంటిమెంటల్ ఫూల్ ఆ ఏంటి గురు ఏమైనా ఆచూకీ దొరికిందా ఎక్కడ్రా ఆ ఎదవెవడో మూడో కంటికి తెలియకుండా తిరుగుతున్నాడు రా వారం రోజుల క్రితం గోదావరి స్టేషన్ లో టాయిలెట్లు మొన్న మారంపూడి జంక్షన్ లో నిన్న పబ్లిక్ పైకెళ్ళాలో వాడు దొరక్కపోడు వాడిని ముక్కలు ముక్కల కింద డింగిల్ డింగిల్ చేసి టుంగిల్ టుంగిల్ చేసి బోన్స్ పులుసెట్టుకొని స్ట్రా వేసుకొని తాగుతా ఆల్ ది బ్లాస్ట్ రే కూల్ డ్రింక్ తాగరా మనసు బాగలేదు వద్దు గురు తాగరా నాకు యూరిన్ ప్రాబ్లం ఏ ఫ్రీగా వస్తుంది తాగబాయ్ వద్దు గురు తాగమంటే తాగబాయ్ తాగు తాగరా ఏంట్రా సగం తాగి వదిలిపెడతా తాగ వద్దు గురు తాగరా అర్జెంటు గురు బతిమిలాడి తాగమన్నా తాకుండా వెళ్తున్నాడంటే ఆహా ఉంది రే నన్ను తప్పించుకోలేవురా ఐ విల్ ఫాలో ఐ విల్ ఫాలో నా చేతులు తప్పించుకుంటారా నువ్వు కమాన్ సార్ నా పేరు నీలకంఠం హెడ్ కానిస్టేబుల్ని ఇన్నాళ్ళు జరిగిన ఫైర్ బ్లాస్టింగ్స్ వీరే కారణం వీడిని ఎక్కించుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రండి మధ్యలో అక్కడ నాపితే కంపలు అంటి చేస్తాడు అమ్మయ్యా అబ్దుల్లా గారి పీడ వదిలిపోయింది ఇంకా మనకి ఎస్ఐ ప్రమోషనే హలో హలో అబ్దుల్లా గారిని ఎక్కించిన ఫైర్ ఇంజిన్ కాలిపోయిందా ఓడమ్మ కడుపు మాడు సార్ సార్ ఇక్కడ తెచ్చారంట్రా నువ్వు సామాన్యుడు కాదురా నీ కాలు పెడితే నిప్పురా నీ చెయ్యి పెడితే బూడిదరా రే నీ చెమట డీజిల్ రా నీ యూరిన్ పెట్రోల్ రే నిన్న ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసురా అదేరా మరి చెప్పేది